this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఒక మనిషిలో స్వతహాగా వెలుగు ఉంటే 10 మంది ఆ వెలుగుకు ఆకర్షింపబడతారు. ఇది శుక్రగ్రహ కారకత్వం. ఆ వ్యక్తిలో నిబద్ధత సంకల్ప బలం ఉంటే వేలాది మంది లక్షలాది మంది ఆ వ్యక్తిని ఆదరిస్తారు. ఇది రవిగ్రహ కారకత్వం. ఆకర్షింపబడి ఆదరించిన జనాలకు సానుకూల దృక్పథంతో 4 హితవచనాలు చెప్పి మార్గనిర్దేశం చేయగలిగితే జనసహకారం సులభ సాధ్యమవుతుంది. ఇది గురుగ్రహ కారకత్వం. జనాకర్షణ, జనాదరణ, జనసహకారం ఇవే ఏ వ్యక్తి అభివృద్ధికైనా ఆలంబనాలు. జ్యోతిష విద్యకు వివిధ గ్రహాలు కారకులైనప్పటికీ చంద్రబుధులు ప్రధాన కారక గ్రహాలు. ఇక సంయమనానికి శని, శక్తికి కుజుడు కారక గ్రహాలు. సంయమనం శక్తి లేకుండా ఎవరైనా ఎలా రాణించగలరు? వెరసి 7 దృశ్యగ్రహాలు ప్లస్ రాహుకేతువులు 2 అదృశ్యగ్రహాల యొక్క కారకత్వాలు బలంగా ఉంటేనే ఎవరైనా జ్యోతిష విద్యలో రాణించి జనాలకు ఉపయోగపడగలరు. గుర్తుంచుకోండి, సంస్కరణ దృక్పథంతో నేను చేస్తున్న జ్యోతిష వీడియోలు నిశ్చయంగా జనహితం కోరి నేను చేస్తున్న సేవగా నా అంతరాత్మ సాక్షిగా ధృవీకరిస్తున్నాను. ఇక కన్సల్టేషన్ ఫీజు అనేది నా సమయాన్ని మీ జాతక పరిశీలన కోసం వెచ్చిస్తున్నాను. కావున ఫీజు చెల్లించటం మీ యొక్క కనీస బాధ్యత మరియు ధర్మం. ఈ ప్రపంచంలో ఏదీ ఉచితంగా లభించదు, అలా ఆశించకూడదు కూడా. ఇప్పుడు సాధారణంగా కన్సల్టేషన్ గురించి మీరు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నాను. కన్సల్టేషన్ ఫీజు ఎంత అని స్థిరంగా నిర్ణయించటం సాధ్యం కాదు. క్లయింట్ ఫోన్ చేసిన రోజు నాకు గల అవకాశాన్ని సమయాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయిస్తాను. అయినా ఇప్పటి వరకు కాల్ చేసిన వారందరికీ నేను కన్సల్టేషన్ ఇవ్వలేదు. వారికి నా కన్సల్టేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఇచ్చాను. ఇక మీదట కూడా అంతే. కన్సల్టేషన్ ఫోన్ ద్వారా మాత్రమే. పర్సనల్ అపాయింట్మెంట్స్ కానీ మరే విధమైన ఇతర పద్ధతులు లేవు. కన్సల్టేషన్ ఫీజు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా కానీ 9001455506 ఫోన్ నెంబర్కు పంపించాలి. తదుపరి స్క్రీన్ షాట్ కాపీ, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం వివరాలు వాట్సాప్ చేయాలి. సాధారణంగా కన్సల్టేషన్ ఫీజు చెల్లించిన తర్వాత 24 గంటల్లోగా కాల్ చేసి మాట్లాడతాను. వీలు కానియడలా మర్నాడు మాట్లాడతాను. ఈ సంభాషణ 3/4 గంట నుండి గంట సమయం వరకు కొనసాగుతుంది. జాతక విశ్లేషణ మరియు మీ సందేహ నివృత్తి గురించి టైం లిమిట్ ఏమీ లేదు. స్వేచ్ఛగా స్నేహపూర్వకంగా మాట్లాడవచ్చును. ఇండియా సమయం రాత్రి 11 గంటలకు మాట్లాడగలను. లేదా వారు వాట్సాప్ మెసేజ్ చేసి ఉభయలకు వీలైన నిర్ణీత సమయం నిర్ణయించుకోవచ్చును. ఏ వ్యక్తికైనా కన్సల్టేషన్ ఇవ్వటం ఇవ్వకపోవటం పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. అది నా ప్రాథమిక హక్కు. ఎవరికీ కారణాలు చెప్పవలసిన పనిలేదు. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.